హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం డాక్టర్ బండి రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ అందులో ముఖ్యంగా వేదిక మహావాస్తు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఏ విధంగా పెడితే దాన్ని వాస్తు కిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ముఖ్యంగా వస్తువులు అమెరికను బట్టే మనకు ఉండేటువంటి ప్లజెన్నెస్ కానివ్వండి లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి మారుతూ ఉంటుందని చెప్పేసి అండ్ లక్ అండ్ అబండెన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు వేదిక మహావస్తు కూడా అదే చెప్తుందని చెప్తూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారండి అంటే ఇంట్లో ఆక్వేరియం లాంటివి ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే దాని మీద చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల ఉండేటువంటి యూజ్ ఏంటి ఎందుకంటే వేదిక మహావాస్తు దానికి పర్టికులర్గా ఏం చెప్తుంది శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ఆక్వేరియం అనగానే అవి చేపలు అనేది మనకు అర్థమవుతుంది నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు మనకు దశావతారాల్లో తీసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో తీసుకుంటే అవి పక్కా సైంటిఫిక్గా ఉంటాయి ఒక్కొక్క అవతారంకు ఒక్కొక్క సీక్వెన్స్ ఉంటుంది ఫస్ట్ మత్స్యావతారం అన్నిట్లో కంటే మొట్టమొదటి మత్స్యావతారం అని అంటే చేప అవతారం చేపలో హార్ట్కు రెండు గదులు ఉంటాయి మన గుండె గది గుండెలో నాలుగు గదులు ఉంటాయి కాబట్టి కాలక్రమేణా మన సైంటిఫిక్లో ఉన్నటువంటి డార్విన్ థియరీ కూడా ఏం చెప్తుందని అంటే జాతి నుంచి జాతి వరకు వచ్చేసరికి గుండెలో గదులు పెరుగుతాయి కాబట్టి చేపలో ఒక కర్ణిక ఒక జట్రిక అంటే ఒక ఆర్టికల్ ఒక వెంట్రికల్ ఉంటే మనకు రెండు ఆర్టికల్ రెండు వెంట్రికల్స్ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనకు మొదలు అని చెప్తుంది అంటే ఆ దశావతారాల్లో మొదటి అవతారం కాబట్టి మనకు కూడా పూర్వీకులు అని చెప్పుకోవచ్చు మన పూర్వీకులు కాబట్టి చేపలను చూసినప్పుడల్లా మన పూర్వీకులను చూసినట్లు ఉంటుంది అలాగే ఇవి వాస్తు వేదిక మహావాస్తు ప్రకారం ఏ రకంగా ఇంటికి లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ తీసుకొస్తాయి వ్యాపారంలో వృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్ను ఎలా తీసుకొస్తాయి అంటే డెవలప్మెంట్ని ఎలా తీసుకొస్తాయి అనేది మనం ఇవాళ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్వేరియం అంటే అందులో అందరికీ అనుమానం వచ్చేది ఏంటంటే ఎన్ని రకాల చేపలు ఉన్నాయి ఎంత నంబర్ చేపలు ఉండాలి ఇది జనరల్గా అందరికీ వచ్చేది కాబట్టి ఏ రకమైన చేపలు మనం పెట్టుకోవాలంటే వైల్డ్ ఫిష్లు ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు వైల్డ్ ఫిష్ అంటే ఒక చేప ఇంకొక దాన్ని అటాక్ చేస్తుంది అటువంటివి కాకుండా నార్మల్ ఫిషెస్ తెచ్చుకోవాలి అందులో బెస్ట్ ఏంటంటే గోల్డ్ ఫిష్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి లెక్ ప్రాస్పరిటీకి ఉంటుంది గోల్డ్ని చూసినప్పుడల్లా మనకు తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతాం లేడీస్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు కాబట్టి గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ గురువు అన్నట్టు అన్నట్టు అంటే మనకు నాలెడ్జ్ కూడా కలర్ కొంత అట్రాక్ట్ అట్రాక్ట్ చేస్తుంది మీరు బాగా చూడండి ఒక టెంపుల్లోకి మీకు ఎంటర్ అయితే అందులో నైంటీ నైన్ పర్సెంట్ ఇత్తడి లేదా గోల్డ్ని వాడతారు వెండి తక్కువ కాబట్టి ఎక్కువ బంగారపు రంగు ఉన్నటువంటి దాటికి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా అట్లా అంటే కనెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ రైట్ బ్రెయిన్ అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే కళాత్మకానికి మనకు ప్రతిరూపం కాబట్టి ఈ రకంగా అందులో ఉన్నటువంటి వాటిని మనం చేసుకోవాలి నైన్ నంబర్ నైన్ అనేది మనము ఆ తొమ్మిది రకాల తొమ్మిది నంబర్లో ఉన్నటువంటి చేపలు పెంచుకోవడం శుభప్రదం ఎందుకు నైన్ అంటే నైన్ యూనివర్సల్ నెంబర్ నైన్ యూనివర్సల్ నెంబర్ మిగతా అన్నిటికీ లీడర్ అలాగే మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా తొమ్మిది ప్లానెట్స్ కాబట్టి మనం ఈ నైన్ ప్లానెట్స్తోనే మన లైఫ్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాటి గురించి వాటి చుట్టూతోనే తిరుగుతుంటుంది ఎలా సార్ అంటే పురాణాలు కానీ సైన్స్ కానీ దీనికి సంబంధించి ఏం చెప్తున్నాయ ఇక్కడ ఈ నైన్ ప్లానెట్స్ యొక్క మూమెంట్స్ని బట్టే మనకు ఎక్లిప్సెస్ వస్తాయి అంటే మనము వాటిని గ్రహణాలని చెప్పుకుంటాం అప్పుడు వచ్చినప్పుడు సైంటిఫికల్గా చూసుకుంటే ఎన్నో చేంజెస్ వస్తాయి ఆ రేస్లో ఎక్కువ అక్కడ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు గర్భిణులు బయటకు పోకూడదు అని చాలా చెప్తారు అలాగే మనకు దర్భ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దర్భ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ ఎఫెక్ట్ నల్లిఫై అవుతుంది అంటే మనం ఇండియాలో పూజలకు చేతులకు ఉపయోగించే దర్బ ఆ ఎఫెక్ట్ను నల్లిఫై చేస్తుంది ఇది కూడా సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది అందుకే మనం ధ్యానం చేసిన పూజలు చేసేటప్పుడు దర్భ యొక్క చేప మీద చేయాలని చెప్పాను అలాగే ఇక్కడ తొమ్మిది రకాల చేపల్లో గోల్డ్ ఫిష్తో పాటు ఒక్కటి మాత్రం బ్లాక్ కలర్ చేపను పెట్టుకోవడం మంచిది ఎందుకు ఈ బ్లాక్ కలర్ సైన్స్ ఏం చెప్తుందనంటే మన సౌర మండలము ఇటువంటివి ఎన్నో ఉన్నాయి పాలపుంతలు మిక్స్ గెలాక్సీ అంతా ఇదంతా కృష్ణ బిలం వైపు ఆకర్షింపబడుతుంది అని మనకు అనుకున్నాం అనంటే ఇట్ ఈజ్ అట్రాక్టింగ్ టువర్డ్స్ బ్లాక్ హోల్ ఎందుకంటే బ్లాక్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో ఎవరికి తెలియదు కంగారు పడకుండా అక్కడికి వెళ్ళడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనంటే బ్లాక్ అన్నది ఎలా అట్రాక్ట్ చేస్తుందో బ్లాక్ ఫిష్ అనేది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మీరు బాగా బాగా గమనిస్తే మిగతా వాటికంటే ఇవి ఎక్కువగా చనిపోతాయి బికాస్ దే రిసీవ్ ద బ్లాక్ నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు కాబట్టి ఇక్కడ అలా చనిపోయిన చేపలను మళ్ళీ మనం నైన్ నెంబర్కు మనం ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వీటితో పాటు మనము ఈ ఆక్వారిలో పంచభూతాలను మనం గమనిస్తాం ఎలాగో చూద్దాం వేదిక మహావాస్తు డిపెండ్ అయ్యిందే పంచభూతాల మీద ఉత్తరానికి జలం తూర్పుకు వాయువు పడ సౌత్ ఈస్ట్ కంటే ఆగ్నేయానికి అగ్నితత్వము ఫైర్ తర్వాత ఇక్కడ నైరుతికి నిరుతి అంటాం నైరుతికి వచ్చేసి భూమితత్వము పడమరకు వచ్చేసి ఆకాశతత్వము లేదా అక్కడ స్పేస్ లేదా ఈథర్ అంటాం ఈ పంచభూతాలు అక్వేరియంలోనే ఉన్నాయి కాబట్టి ఎలాగ చూద్దాం మనము కింద ఉన్నటువంటి బేస్ చూసుకుంటే అవి మట్టి ఇసుక గులకరాళ్లతో మనం దాన్ని పెంచడం జరుగుతుంది కింద బేస్ ఉంటుంది ఆ బేస్లో మనం మొక్కలు కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఇట్ రెప్లిఫైస్ ఎర్త్ భూమిని సూచిస్తుంది వాటిపైన చూస్తే జలం ఉంటుంది ఉత్తరానికి మనం ఉండే జలతత్వం కాబట్టి నీళ్లు చేపలు చేపలు నీళ్ళలోనే బ్రతుకుతాయి కంపల్సరిగా వాటర్ మస్ట్ అండ్ షుడ్ అది వాటి తర్వాత మనకు వచ్చేది వాయుతత్వం అంటే ఎయిర్ కావాలి ఎయిర్ ఏం కావాలి అంటే మీరు బాగా గమనించే ప్రతి ఫిష్ ఆక్వేరియంలో ఆక్సిజన్ సర్కులేట్ అవుతూనే ఉంటుంది అప్పుడే ఆ ఫిషెస్ అనేది ఎక్కువసేపుకు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆ ఎయిర్ అనేది బబుల్స్ మీరు చూస్తుంటే వస్తూనే ఉంటాయి దట్ ఇండికేట్స్ రీసైక్లింగ్ అన్నట్టు కాబట్టి ఎయిర్ అనేది ఉంటుంది మూడు అయిపోయింది ఫైర్ ఫైర్కి ఇండికేషన్ ఏంటని అంటే కంపల్సరీగా దానిలో ఒక లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అది ప్రాబబుల్లీ ఉన్నప్పుడు అంటూ ఎల్ఈడి అని అంటే కొంచెం హీట్ వచ్చే లైట్ ఉండాలి అది అగ్నితత్వానికి ప్రతీక కాబట్టి భూమి అయిపోయింది అగ్ని అయిపోయింది వాయు అయిపోయింది జలం అయిపోయింది ఇక మిగిలింది ఆకాశతత్వం మనం ఏం చేస్తామంటే ఆక్వేరియంను పూర్తిగా నింపం కొంత గ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది పైన అది స్పేస్ తత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ పంచభూతాలు కలిశాయి తొమ్మిది ప్లానెట్స్ కలిశాయి కాబట్టి దీన్ని మనము లక్ అండ్ ప్రాస్పరిటీ అబండెన్స్గా చెప్పుకోవచ్చు ఓకే అయితే ఇది ఎక్కడ ఉండాలి మనం చెప్పాం కదా వస్తువులు అమరికనే వాస్తవం చెప్పుకుంటున్నాము ఎక్కడ ఇది పెట్టుకోవాలి అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉత్తరానికి పెట్టుకోవాలి ఎందుకు మెజారిటీ ఆఫ్ ద యాక్వేరియంలో ఏముంటుందండి వాటర్ ఉంటుంది వాటర్ మనము ఉత్తరానికి జలతత్వంగా చెప్పుకున్నాము ప్లస్ ఉత్తరం మన ఫేవరెట్ ఎందుకంటే అది డబ్బునిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలను ఇస్తుంది ఇటుపక్క ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి మనం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఈ రకంగా అన్ని మిళితమై ఉంటుంది కాబట్టి ఉత్తరం దిక్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ ఉత్తరానికి పాజిబిలిటీ లేకపోతే అప్పుడు వాళ్ళు ఈస్ట్కు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ ప్రిఫర్ ఆల్వేస్ నార్త్ రైట్ ఇది మనకు సైంటిఫిక్గా సైకలాజికల్గా ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అని మనం చూస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం దశావతారాల్లో మొట్టమొదటి అవకా అవతారం ఇది మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటిది ఇది మనకు కనెక్ట్ ఎక్కువగా అవుతుంది మీరు బాగా గమనించండి మూడు బాగాలేనప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక్కసారి మీరు వెళ్ళి ఆక్వేరియం దగ్గర నిలబడండి టెన్ మినిట్స్లో మీరు భూమి అవుతారు మళ్ళీ ఆ ఫిష్ అన్నది ఆ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి పాము మాదిరి దానికి కూరలు విషయం ఉండదు మిగతా జంతువుల మాదిరి దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏముండదు మరి హౌ ఫిష్ విల్ ప్రొటెక్ట్ అని అంటే బికాస్ ఆఫ్ యాక్టివ్నెస్ తనకుండా ఒకే ఒక ఆదయం ఏంటి యాక్టివ్నెస్ సరే 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 అలా మనము చూసే వాటర్లో అలా మూవ్ అవుతుంది వితిన్ సెకండ్స్లో టర్న్ తీసుకుంటుంది కాబట్టి ఆ షార్ప్ యాక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో అది మనలకు ఎంతో గుణపాఠం నేర్పిస్తుంది మన లైఫ్లో ఎన్ని ఆటపోట్లు వచ్చినా మనం ఎంత డిప్రెషన్కి వచ్చినా ఎదుటి వాళ్ళు మనం ఎంత నీచంగా తక్కువగా చూసినా మనం మాత్రం ఎదురు ఈదుకుంటూ ముందుకే వెళ్ళాలని సూచిస్తుంది అవును సార్ అది తెలియకుండానే పెద్ద మోటివేషన్ పెద్ద మోటివేషన్ ఎన్ని అలలు వచ్చినా ఏది వచ్చినా సరే ఫిషెస్ లాగా ముందుకు వెళ్తూనే ఉంటాయి దాని షార్ప్నెస్ మన లైఫ్లో కూడా అటువంటి షార్ప్నెస్ ఉన్నట్లయితే మనిషి ఎప్పుడకైనా ఎదుగుతూనే ఉంటాడు కాబట్టి ఆ షార్ప్నెస్ మనం చూసేసరికి మనకు తెలియకుండా మనం చెప్పాం కదా మన బ్రెయిన్ ఏం తీసుకుంటుందని అంటే భాష కంటే భావాలను ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ తిరిగే భావాన్ని మన మైండ్ ఫిట్ చేసుకుంటుంది అలాగే మీ వర్క్లో షార్ప్నెస్ వస్తుంది ఎదుటి మనిషిని అంచనా వేయడంలో షార్ప్నెస్ వస్తుంది మీ బిజినెస్లో ఎక్కడ చూసినా ఆ షార్ప్నెస్ వస్తుంది రైట్ బ్రెయిన్ టక్ అని క్రియేటివిటీ కిందకి తీసుకుంటుంది దాన్ని మీరు చెప్తుంటే నాకు కూడా అర్థం ఉంది కీన్ అబ్జర్వేషన్ తోటి చూస్తే మీరు చెప్పిన విధంగా చాలా నేర్చుకోవచ్చు అందులో ఒక్కొక్క మోటివేషనే ఉంది ఆక్వేరియన్కి సంబంధించి నిజంగా ఒక మోటివేషన్ లైఫ్లో ఒక మోటివేషనే ఉంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అవును యాక్టివ్ కాబట్టి సైంటిఫిక్గా ఏం ప్రూఫ్ అయిందంటే ఏ ఇంట్లో అయితే పెట్స్ తర్వాత ఈ పిల్ ఈ ఈ ఆక్వేరియం ఫిషెస్ ఉంటాయో వాళ్ళ ఇంటెలిజెన్సీ ఐక్యూ మిగతా షార్ప్నెస్ మిగతా వాటికంటే ఫాట్గా ఉంటుంది అవును ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఈ వేదిక మహావాస్తు ఇచ్చే ఆక్వేరియంకి సంబంధించిన దిశలు తర్వాత వాటిని ఎలా పెట్టుకుంటూ ఉంటుంది ఇందులో ఒకవేళ మీకు ఆక్వేరియం పెట్టుకోవడానికి పాజిబిలిటీ లేకపోతే ఈ కెన్ గెట్ ద పేయిర్ ఆఫ్ ఫిషెస్ రెండు జతలు ఉన్నటువంటి చేపల బొమ్మలు కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రాబబ్లీ అవి అక్కడ ఇత్తడి కలరు లేదా బంగారపు రంగు లేదా వెండి రంగు ఈ మూడు మాత్రమే పెట్టుకోవచ్చు వెండికి ఉన్న ఫిషెస్ కూడా మనం పెట్టుకోవచ్చు మీరు బాగా గమనిస్తే ఫిష్ పైన ఉన్నటువంటి పులుసులు కూడా మెరుస్తూ ఉంటాయి దగదగదగ మెరుస్తూ ఉంటాయి వాటిపైన ఉన్నటువంటి లేయర్ అవే వాటికి ప్రొటెక్షన్ ఇస్తాయి ప్లస్ వాటర్లో షార్ప్గా మూవ్ అవ్వడానికి అవే వాటికి ఇస్తాయి ప్లస్ మనం బాగా గమనిస్తే కంటికి కనపడదు నీళ్ళలో ఆక్సిజన్ కనపడని ఆక్సిజన్ను అవి లోపలికి పీల్చుకుని ఆక్సిజన్ తీసుకుంటాయి అంత సూక్ష్మ దృష్టిని మనకు చూపిస్తాయి అంటే మనం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఆ వ్యాపార అవకాశాలు డబ్బును కనపడదండి కంటికి ఎవరికి కనపడదు కానీ కొంతమందికి మాత్రమే దగ్గరికి వస్తుంటుంది కొంతమందికి రాదు ఆ సూక్ష్మ దృష్టిని మనకు అవి నేర్పిస్తాయి అవి మన సబ్కాన్షియస్ మైండ్కు తెలియకుండానే ఫీడ్ చేస్తాయి బీ యాక్టివ్ బ్రీ పాస్పరేటివ్ బి పాజిటివ్ అనేది మనకు నేర్పిస్తాయి ఈ లక్షణం చాలు మనం జీవితంలో ఎదగడానికి ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం మనము టెన్ అవతారంస్ ఏవైతే దశావతారాలు ఉన్నాయో అవి మనకి ఏం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిని కూడా మనం పూజించాలి వాటితో కలిసి బ్రతకాలి ప్లస్ వాటి నుంచి మనం నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లర్న్ ఏది కూడా తక్కువ కాదు మనకు ఈ విశ్వంలో ప్రతి స్టెప్ కూడా మనకు జీవితంలో ఎదగడానికి నేర్పిస్తుంది ఆ పర్సివ్నెస్ మనకు ఉండాలి ఆ పాజిటివ్నెస్ రిసీవ్ చేసుకునేది మనకు ఉండాలి కాబట్టి ఈ రకంగా పంచభూతాలు కలిసినటువంటి నైన్ ప్లానెట్స్ను ఇంప్లై చేసేటువంటి ఈ లక్కీ ఆక్వేరియంలో మీరు కూడా ఇంట్లో ఉత్తర దిక్కు పెట్టుకుని వాటి లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఈ ఫిషెస్ అన్నది మన పూర్వీకులు అని చెప్పుకోవడానికి ప్లస్ మనకు ఉన్నటువంటి అలవాట్లు మనకు ఇంప్లిమెంట్గా తర్వాత ఏ రెప్లికేషన్గా ఎలా మనం సూచించుకోవచ్చు అని అంటే చూడండి మనకు యూనివర్స్ మనం చెప్పాం కదా భావాల్లో సూచిస్తుంది అని చెప్పేసి తొమ్మిది నెలలు మహిళ ఎలా కడుపులో మనము పిండాన్ని పెంచుకుని తర్వాత డెలివరీ తీసి బయటకు వస్తుందో అలాగే ఒక చేప రకం ఇక్కడ వచ్చేసి సీహార్స్ అంటారు ఈ హిపో అనేది ఈ చేప సీహార్స్ అన్నది కడుపులోనే పిల్లలను పెంచుకుని మిగతావన్నీ ఏం చేస్తాయి చేపలు గుడ్లు తీసుకొని బయటకు పెట్టేస్తాయి ఆ బయట పిల్లలు పెరుగుతాయి కానీ ఒక్క చేప మాత్రము ఆ సీహార్స్ మాత్రము కడుపులో పిల్లలను పెంచుకొని నోటి ద్వారా బయటకు వదులుతుంది ఇప్పుడు మీరు బాగా ఆ హిప్పో మీరు సీహార్స్ అనేది మీరు నెట్లో కొట్టి చూడండి దాని కడుపు కూడా ప్రెగ్నెంట్ కడుపు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇది ఒక వండర్ అన్నట్టు మిగతా ఎక్కడా ఇటువంటిది నడపదు అంత ప్రొటెక్షన్గా పెట్టుకుంటుంది మనల్ని తల్లి ఎలా తొమ్మిది నెలలు రక్షించి బయటకు ఎలా తీస్తుందో ప్రొటెక్టివ్గా బయట ఉన్నటువంటి వాతావరణం నుంచి రక్షణ ఎలా ఇస్తుందో ఆ చేప కూడా అలా రక్షణ తీసి నోట్లోంచి బయటకు వదులుతుంది అవి బయటికి వెళ్ళి పెద్దవై బతుకుతూ ఉంటాయి ఇలా రెప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయని ఉన్నాయండి అవి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి లైఫ్లో ముందుకెళ్ళాలి పాజిటివ్తో వెళ్ళాలి వేదిక మహావాస్తు యొక్క టెక్నిక్స్తో మీరు ఇంట్లో లక్ ప్రాస్పరిట్ అబెన్స్ నింపుకోవాలి శివ థ్యాంక్ యూ సార్ సార్ చాలామంది అంటే కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి ఆఫీసెస్ కానివ్వండి లేదు అని అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి కొంతమంది అద్దెకి ఇల్లు తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటారు అటువంటి వాళ్ళకి సో వీటిలో ఇంత సైన్స్ ఉంటుందని లేదంటే లాజికల్గా ఇలా ఉంటుందని చెప్పేసి కొంతమందికి తెలియకపోవచ్చు అటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఎందుకు అని అంటే ఇల్లు ఏ విధంగా ఉండాలో ఒక్కొక్క ఐడియా అంటే అందులో అంత సైన్స్ ఉంది లాజికల్గా కూడా బ్రెయిన్ బట్టే మనం వెళ్ళాల్సి ఉంటుంది సో దానివల్ల ప్రజెంట్నెస్ వస్తుంది అనేది తక్కువ మందికి తెలుసు సో వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయా టు ఆల్ ఇళ్ళు వ్యాపార స్థలాలు ఫ్యాక్టరీలు ఏదైనా వాటి వేదిక మహావాస్తు యొక్క సూత్రాల కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి నెల కూడా హైదరాబాద్లో అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు ప్రతి నెల మిగతా ఏరియాల్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మనీ సూత్ర తర్వాత వేదిక మహావాస్తు క్లాసెస్ ఏవైతే ఉంటాయో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ హౌ టు కనెక్ట్ టు యూనివర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ మెడిటేషన్ చార్ట్ ఇలా ఎలా కనెక్ట్ అవ్వచ్చు వాటిని ఇంపాసిబుల్ను పాజిబుల్గా ఎలా మార్చుకోవచ్చు అన్నది మనం మీ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు మన కన్సెప్షన్ అబౌట్ మనీ అంటే డబ్బుకు సంబంధించిన దృక్పథమే మారిపోతుంది ఓకే కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ పర్స్పెక్షన్ మారిపోయిందో డబ్బు మీ వైపు రావడం మొదలు పెడుతుంది కాబట్టి ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనుకున్న నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే విజయవాడ విశాఖపట్నం విజిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ టైంలో మీరు బుక్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు విజిట్ తీసుకొని వాటికి వేదిక మహావాస్తు యొక్క సూత్రాలు వాటి యొక్క అమరికలు చెప్పడం జరుగుతుంది షో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మె థ్యాంక్ యూ వర్వ చూస్తారు కదా కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ ఇల్లు కానివ్వండి వ్యాపార స్థలాలు కానివ్వండి లేదు అని అంటే మీరు దిగుతున్నట్లయితే అండ్ దాంతోపాటు కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునేటువంటి వాళ్ళు లేదు అకార్డింగ్ టు వేదిక మహావాస్తు మా ఫ్లాట్స్ కానివ్వండి లేదా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి సో మేము అకార్డింగ్ టు మహావాస్తు వేదిక్ మహావాస్తు ఆ నాలెడ్జ్ త్రూ మేము వెళ్ళాలనుకుంటున్నాము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీరు కనుక డైరెక్ట్ విజిట్ డాక్టర్ బండి రెడ్డి గారిది అకార్డింగ్ టు వాస్తు కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు సంప్రదించవచ్చు అండ్ దానితో పాటుగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి పర్సనల్ అపాయింట్మెంట్ మీరు కావాలనుకున్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ